సార్, బేసిక్గా మనకి మన ఎంటైర్ జర్నీలో లైక్ ఫ్రమ్ పేపర్ వర్క్ టు షూట్, షూట్ తర్వాత పోస్ట్, ఈ ప్రాసెస్లో మీరు బాగా కంఫర్టబుల్గా ఫీల్ అయిన స్పేస్ ఏంటి, బాగా అన్కంఫర్టబుల్గా ఫీల్ అయిన స్పేస్ ఏంటి అసలు ఫ్రమ్ పేపర్ వర్క్ టు పోస్ట్ ప్రొడక్షన్? ఫస్ట్ ఐ సా సమ్ స్పార్క్ డెఫినెట్గా. నువ్వు నరేట్ చేసినప్పుడు నేను ఒకటి అనుకున్న, ఐదర్ ఎక్స్ట్రాడినరీ ఉండడు లేకపోతే ఇదంతా మనల్ని వాయి చేస్తున్నా అంటే, అంటే నా నరేటివ్ స్టైల్లో ఐ ఆల్వేస్ బిలీవ్ ఏంటంటే, ఒకటి దే ఆర్ పీపుల్ కట్ చేస్తే ఇది ఫుల్ ఎక్సైట్ అయిపోతుంది చెప్తున్నప్పుడు, దే ఆర్ టూ థింగ్స్, ఐదర్ దే ఆర్ వెరీ కనెక్టెడ్ టు ది వెరీ కనెక్టెడ్ అండ్ ఈ స్టోరీ ఇన్ లోపల నుంచి వస్తుంది, లేదు అంటే వీడిని ఎలా పట్టేయాలి. సో అలా ఉంటాయి అన్నమాట కొన్ని నేను ఇన్న నరేషన్స్లో. సో ఐ జస్ట్ ఫెల్ట్ దాట్ స్టార్టింగ్లో. అండ్ దేర్ ఇస్ సమ్, అంటే నేను పర్సనల్గా కూడా చూస్తాను, అంటే వాట్ ఎవర్ ఎవరైనా నేను రైటర్గా రాస్తున్నప్పుడు, ఏ డైరెక్టర్ అయినా సరే సొంతంగా స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు ఏమొస్తుంది అంటే, వాళ్ళు స్వతహాగా ఉన్నప్పుడే వస్తుంది రైట్, దట్ పర్సన్ షుడ్ బి సంథింగ్ ఇంట్రెస్టింగ్, తేడా గీడా అని పక్కన గుడ్ బ్యాడ్ అన్ని పక్కన పెడితే దే షుడ్ బి సంథింగ్, విన్నప్పుడు దెర్ ఇస్ సంథింగ్, నువ్వు టకటక మాట్లాడేస్తావు అది యాంగ్జైటీయా అది అనుకోవచ్చు. కాకపోతే దెర్ సంథింగ్ ఈజ్ నాట్ లైక్ ద, ఇప్పుడు మనం 10 మందిని చూసామంటే ఓకే 10 మందిలో ఈ ఇతనిలో ఏదో ఉంది, అది గుడ్డా బ్యాడో తెలియదు, దట్ ఈస్ దేర్, అదైతే కనిపించింది నాకు నా. సో రైటర్గా రాసేటప్పుడు కూడా అలాంటి వాళ్ళు అలాంటి కొద్దిగా రెగ్యులర్గా కనిపించే క్యారెక్టర్లు కాకుండా రాస్తారన్న ఒక ఫీలింగ్ అయితే వచ్చింది. ఎవ్రీ డైరెక్టర్ వాట్ ఎవర్ హూఎవర్ ఐ వర్క్డ్, ఇంద్రగంటి గారు చూసారంటే ఇంద్రగంటి గారికి భాష మీద పట్టు ఉంటుంది చూడు, దట్ ఐ కెన్ సీ ఇన్ ద రైటింగ్, ది వే హీ అనలైజ్ సమ్ ఫిల్మ్స్ ఆల్సో, ఆర్ కొద్దిగా మాట్లాడుతున్నప్పుడు ఆయన క్యారెక్టర్స్ కూడా సంథింగ్ లైక్ దట్. ఇప్పుడు సమ్మోహన్ ఏం చేసిన క్యారెక్టర్ కానీ ఇప్పుడు చూస్తే ఇలా ఉంటారా అని జస్ట్ అలా అనిపిస్తుంది. సో ఐ కుడ్ సీ సంథింగ్ లైక్ దట్ ఇనిషియల్లీ అండ్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. దాని తర్వాత ఫస్ట్ షెడ్యూల్ అయినప్పుడు ఐ వాజ్ లైక్ రిలాక్స్, ఈ వాజ్ లైక్ వీఆర్ అప్ టు సంథింగ్ అన్న ఫీల్ అయితే వచ్చింది. దానికన్నా బిఫోర్ కాన్సెప్ట్ ఒకటి చేసాం, టైటిల్ రివీలింగ్ కాన్సెప్ట్ దానిలో, అండ్ నువ్వు స్కెచెస్ వేయించి తీసుకొని వచ్చినప్పుడు దెన్ ద మ్యూజిక్ ఫ్రమ్ హిస్ సైడ్ వచ్చినప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చింది. అంటే ఐ ఆల్వేస్ బిలీవ్ ఒకటి బీట్, అంటే మై థియరీ ఆఫ్ వర్కింగ్ ఇస్ టాలెంట్ ఎంతైనా ఉండి పర్సన్ హూ ఇస్ డూయింగ్ ఎఫర్ట్ ఎక్కువ పెట్టేటప్పుడు దే విల్, వాళ్ళు ఎక్కువ గెలిచేస్తారు అన్న ఫీలింగ్. టాలెంట్ ఎంతైనా ఉండొచ్చు బట్ ఎండ్ ఆఫ్ ద డే నువ్వు చేయాల్సిన హార్డ్ వర్క్ చేస్తూ ఉండాలి. నాకు ఆ ఫీల్ వచ్చేది బయట నుంచి, బికాజ్ యూ ఆల్వేస్ కమ్ ఆన్ మ్యాన్ ఆ టైప్లో ఉండేవాడు ఇంగ్లీష్ అన్నప్పుడైనా సరే, బట్ అది పైకి చూపించకుండా దట్ ఈస్ సంథింగ్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ అనిపించింది ఈ సైడ్ నుంచి. సో బాగా అర్థం చేసుకో మా హీరో గారు, నేను కొంచెం తేడా అని చెప్పారు యాక్చువల్లీ, అది స్వతహాగా తేడా అని కాదు ఇంట్రెస్టింగ్, ఏదో ఒక ఇంట్రెస్ట్ ఉండాలి ఇన్ రియల్లో నాకు కనిపించే డైరెక్టర్, అప్పుడు ఆ రాసే కథలు కూడా అలాగే ఉంటాయి. బట్ యాక్చువల్లీ మీరు వెరీ స్మార్ట్, మీరు నటిస్తే పెట్టేస్తారు కదా యాక్చువల్లీ. నేను అదే అబ్జర్వ్ చేసింది, ఈ జర్నీ మీ ముందు ఎవరు యాక్ట్ చేయకూడదు, అంటే మీ ముందు ఏదో ఇంప్రెస్ చేయడానికో లేకపోతే మీరు ఒరిజినల్గా ఉంటే ఆడు గ్రే అయినా ఆడు బ్లాక్ అయినా మీరు ఓకే యాజ్ అ పర్సన్, అండ్ ఏదో మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి చేస్తే మాత్రం పట్టేస్తారు. అది నేను అబ్జర్వ్ చేసాను చాలా సార్లు. నేను ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ యూనిట్స్ అంటే ఒక నాకు ఎవరైనా సరే వచ్చి ఇవి ఆ పలానా సినిమాలో ఉంటుంది సార్ అన్నప్పుడు ఇంక అయిపోయింది నాకేంటంటే, పలానా సినిమాలో ఉంటారంటే ఆల్రెడీ ఆ పలానా సినిమా ఉంది కదా ఇంకా నువ్వు అన్న ఫీలింగ్ వస్తుంది. సో లక్కీలీ ఇంత కదం అని చెప్పి యూ నెవర్ సెట్ దోస్ వర్డ్స్, యూఆర్ నాట్ కంపేరింగ్ యూర్ సెల్ఫ్ ఇన్ కేస్ యూ సెట్ దిస్ లైక్ ఎ పుష్ప ఆర్ ఇన్ కేస్ యూ సెట్ సమ్ అదర్ ఫిలిం, అంటే అక్కడే ఇంటెన్షన్ గా కూడా లేదు లేదు కాబట్టి. సో చైతు బేసిక్ గా నేను కథ చెప్పా, కథ చెప్పిన తర్వాత ఆల్మోస్ట్ 4 మంత్స్ ఏమో ప్రిపరేషన్ చేసుకున్నాను, నేను ఎప్పుడు డిస్టర్బ్ చేయలేదు నిన్ను. మధ్యలో ఒక ఆల్మోస్ట్ ప్రిపరేషన్ డన్ అనుకున్న టైంకి ఒక యానిమేషన్ స్కెచ్ తీసుకొచ్చి ఇదో ఇది మన టైటిల్ రివీలింగ్ వీడియో చాలా చేస్తున్నామంటే ఇట్ ఇట్ సంథింగ్ అది ఫ్యాంటాస్టిక్గా ఉంది అసలు, అందరికి పిచ్చి పిచ్చిగా నచ్చింది. ఆ తర్వాత సినిమా చూసావు కదా లలిక్, సో ఈ సినిమా చూసిన తర్వాత నేను కథ ఏం చెప్పాము, నేను అదే తీసేవా చూసావా లేకపోతే చాలా మార్పు చూసావా లేకపోతే ఇదే ఇమాజిన్ చేసుకున్నావా? అది ఇన్ఫాక్ట్ విజువల్ పర్స్పెక్టివ్ ఇమాజినేషన్ అయితే నేను అలా చేయలేదు, బట్ స్టిల్ విజువల్ పర్స్పెక్టివ్ చూసాక కథని దానిలో నేను చూసుకున్నప్పుడే ఎగ్జైట్ అయితే అయ్యా. ఎగ్జైట్ అవడంతో పాటు ఏదైతే థీమ్ మనం క్రాక్ చేసామో ఫస్ట్ మోషన్ గ్లిమ్స్ మోషన్ పోస్టర్కి, దాన్ని ఇన్కార్పొరేట్ చేయడానికి అయితే ఛాలెంజెస్ చాలా ఫేస్ చేశాను. డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆ వకాండ వైబ్ తీసుకురావడం, ఆ టాకింగ్ డ్రమ్స్ అన్ని యూజ్ చేయడం, ఆ క్రేజ్ బాగా పెంచాలి. ఇంకా ఎక్కడైనా ట్రాక్ విన్నారంటే విజువల్గా అంత సైక్ వైబ్లో ఉండాలి,
అన్న డ్రివెన్ ఎంటిటీని నేను ట్రాన్స్లేట్ చేయడానికి ఛాలెంజింగ్ అని తీసుకున్నాను. చాలా కనెక్ట్ అయింది. ఇది యాక్చువల్గా ఇక్కడ ఒకటి చెప్పాలి సార్, మేము పేపర్ మీద షూట్ స్టార్ట్ అయ్యే ముందు షూట్ మీ బర్త్డే కదా రిలీజ్ చేసాం లాస్ట్ ఇయర్ గ్లిమ్స్ ఫస్ట్ గియర్ అన్నాం దాన్ని మనం. దాని సింగిల్ షాట్ లో ప్లాన్ చేస్తాడు అన్నప్పుడు యాక్చువల్ గా తను స్క్రిప్ట్ పంపించిన తర్వాత కంపోజ్ చేశాడు సార్. మనం షూట్ చేయలేదు యాక్చువల్ గా. ఆ థీమ్ పెట్టే స్టార్ట్ అయింది. ఇంకా అది షూట్ చేస్తున్నప్పుడు పిచ్చిగా అరిచేస్తుంది, ఎందుకంటే ఆ టైం మనకు చాలా తక్కువ ఉండే. ఆ టైంలో నాకు నిజం చెప్పాలంటే టీజర్ కన్నా ఎక్కువ ఫోన్ కాల్స్ అప్పుడు వచ్చేసారు. ఫస్ట్ ట్రిగర్ రిలీజ్ అయినప్పుడు ఏంటి ఇంత పెద్ద స్పేస్లో చేస్తున్నారు అంటే అందులో అది ఏ స్పేస్ చూపించారో నాకు నిజంగా, మనం చాలా చిన్నగా ప్లాన్ చేసాం అది, బట్ బయట నుంచి చాలా మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది దాని తర్వాత. సో కమింగ్ టు ఫస్ట్ సాంగ్ అయిపోయిన తర్వాత మీ ఫీలింగ్ ఏంటి సార్? ఫస్ట్ సాంగ్ నేను పంపించాను అరోమ్ హర సాంగ్, మీ ఫీలింగ్ ఏంటి అసలు అప్పుడు ఫస్ట్ ఎలా విన్నారు? ఐ వాజ్ లైక్, అంటే దే ఆర్ వెరీ ఫ్యూ సాంగ్స్ ఇన్స్టెంట్గా, ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు రికలెక్ట్ ఫస్ట్ ఏ టైంలో విన్నాను అని గుర్తించుకున్నాను. బట్ ఓవరాల్ రైట్ నౌ ఐఎమ్ ఓవర్వెల్మ్డ్ విత్ ద రెస్పాన్స్ కానీ ద ఫీల్ ఆఫ్ ఇట్. అంటే నువ్వు నాకు మోర్ దెన్ ద సాంగ్, సాంగ్ చాలా వినడానికి విచ్ వేరు, రకరకాల సాంగ్లు బాగుంటాయి. అంటే ఐ కెన్ సీ ఇట్స్ ఇన్ సింక్ విత్ ద ఫిల్మ్. అంటే నువ్వు ఒక అథెంటిసిటీ తీసుకొచ్చావు డైలాగ్స్లో కానీ, మనం దేవుడు కొద్దిగా రిఫరెన్సెస్ ఉంటాయి, అట్లాంటి ఫెస్టివల్స్ ఏమైనా చేసావు. దెర్ ఇస్ అ వెరీ గుడ్ సింక్. అంటే ఫర్ మీ ఫస్ట్ ఇదే కదా సాంగ్ వచ్చింది. అవునా? అంటే ఐ కెన్ సీ ద విజువల్స్, వేరే వరల్డ్ కనిపిస్తుంది. యువర్ డైలాగ్స్ ఇస్ ఐ కెన్ సీ ద అరోమా వరల్డ్. ఈవెన్ ద మ్యూజిక్ ఐ కెన్ సీ ద అరోమా వరల్డ్. ఎవ్రీథింగ్ ఆర్ కాంప్లిమెంటింగ్, ఎవ్రీబడి ఆర్ ఇన్ వన్ సింక్ అనిపించింది. సో బేసికలీ సాంగ్స్ బాగున్నాయి, బట్ బేసికలీ వాట్ ఐ లైక్ ఇస్ ఎవ్రీబడి అన్ సింక్ దట్ దెన్ ఐ గాట్ మోర్ కాన్ఫిడెన్స్ ఆన్ ద ఫైనల్ అవుట్పుట్ ఆఫ్ ద ఫిల్మ్. యాక్చువల్గా నాకు ఇంకోటి ఏంటంటే సార్, మీకు అనిపించలేదా సినిమాలో ఏది సపరేట్ సాంగ్లో లేదే, అన్ని సినిమా కథలోనే వెళ్తున్నాయి. ఈ కైండ్ ఆఫ్ మేకింగ్లో కమర్షియల్ సినిమాలు చాలా తక్కువ ఉంటాయి. కమర్షియల్ సినిమాలో అంటే ఒక సాంగ్ కట్ చేస్తే ఒక పాట వెళ్తుంది, ఈ సినిమాలో అది మిస్ అయింది అని ఎప్పుడు మీరు క్వశ్చన్ కూడా చేయలేదు, ఎందుకు సార్? అసలు నాకు అనిపించింది ఆ సాంగ్ ఉంటే సినిమా పాడైపోద్దని. అంటే ఇక కొన్ని సినిమాలు అట్లా ఉండిచ్చేది, దానిలో వేలుపెట్టి గబ్బు చేయకూడదు. అంటే దిస్ ఇస్ నాట్, వీఆర్ నాట్ ట్రయింగ్ టు సాటిస్ఫై ఎవ్రీబడీస్ ఈగో హియర్. నాట్ యువర్ ఈగో, నాట్ ది ఆడియన్స్ ఈగో, నాట్ నా హీరో అని కాదు, నాట్ ద ప్రొడ్యూసర్. ఎండ్ ఆఫ్ ది డే వీ డిడ్ ట్రై టు సాటిస్ఫై ఎనీబడి, వీ ట్రై టు డూ జస్టిస్ టు ద స్టోరీ. సో దట్స్ ఇన్ అవే గుడ్ థింగ్. కానీ ఈ సినిమా చేస్తున్నప్పుడు సార్ నాకు ఒకటి అనిపించింది ఏంటంటే, అందరు మంచి టెక్నీషియన్స్ వచ్చారు, సినిమా షూట్ చేస్తున్నాం, సడన్గా రెడీ యాక్షన్ చేస్తున్నాం, ఎప్పుడు యాక్షన్ మొదలవుతుంది అనుకున్నప్పుడు, సో బిగ్గెస్ట్ యాక్షన్ సీక్వెన్స్ మనకు తెలుస్తుంది. ఆ సీక్వెన్స్లో శక్తి చరణ్ నుంచి ఇంగ్లీషు పెద్దగా రాదు, సార్కి తమిళ్ రాదు, మేమందరం ఒక రూమ్లో కూర్చొని డిస్కస్ అనమాట. సో వాట్స్ యువర్ ఫీడ్బ్యాక్ సార్? అప్పుడు ఏంటి అసలు నేను చూసి ఏమనుకున్నారు? ఇప్పుడు నేను ఎలా కమ్యూనికేట్ చేయాలి, ఆయన ఏం చెప్తాడు, ఏమనుకున్నారు ఆ స్పేస్ ఏంటి అసలు? అంటే ఏదో మనకు తెలియని సినిమా, తెలియని లాంగ్వేజ్లో యాక్టింగ్ చేసిన ఫీలింగ్ వచ్చింది నాకే. నో బట్ స్టిల్ ఎక్సైట్మెంట్ అయితే కనిపిస్తుంది కదా, ఎక్సైట్మెంట్ అయితే. ఐ థింక్ ఈజ్ అ సూపర్ ఫైన్ శక్తి సదన్. ఐఎమ్ టెలింగ్ యూ హీ విల్ డూ విత్ బిగ్ ఫిల్మ్స్. వాట్ ఏ ఫైన్. అంటే నువ్వు నాకు రెండు మూడు డిఫరెన్సెస్ తీసుకొచ్చావు, ఈ ఫైట్ మాస్టర్ ఆ ఫైట్ మాస్టర్ దా, ఫైనలీ వీ ఆల్ సాట్ టుగెదర్ ఫర్ హిమ్. హీఈస్ అన్ ఎక్స్ట్రాడినరీ ఫైన్ అనిపిస్తుంది. సార్ ఇప్పుడు మీ క్వశ్చన్ చూడండి, ఆయన పేరు ఏంటి? శక్తి శర్మన్. అగైన్ సుబ్రహ్మణ్య స్వామి పేరు. సరే మనం అడగలేదు అది. సో ఇలాంటి చాలా జరిగాయి. ఈ స్పేస్లోకి వెళ్తే ఫాక్సీ ఉన్నాడు, నేను ఫాక్సీని ఈ సినిమాకి ఎందుకు తీసుకున్నాను, నా ఫ్రెండ్ కాబట్టి తీసుకున్నాను. యాక్చువల్లీ ఫాక్సీ విలాక్ష కృతిక నక్షత్రం అగైన్ సుబ్రహ్మణ్య స్వామి. సో నాకు ఇలా సెంటిమెంట్ బేసిక్గా. సుమంత్ ఫాదర్ పేరు సుబ్రహ్మణ్యం గారు మీకు తెలుసు, అది ఇవన్నీ నేను అనుకుంది కాదు, ఇది జరిగింది. ఈ స్పేస్లో నేను చాలాసార్లు అంటే నాకేదో మరీ చాదస్తం కాదు కానీ నాకు కొన్ని సెంటిమెంట్లు ఉంటాయి, నేను వృద్ధేస్తుంటాను కూడా టీం అందరి మీద. ఈ వృద్ధేస్తున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది సార్? అరే ఇది చాలా ఆపేరా, ఎరే ఎక్కువ అని మీకు అనిపించిందా? నాకు అట్లా కాదు, కాకపోతే నాకు ఎక్కడో ఒక నువ్వేం చెప్తే చేయాలనిపిస్తుంది. అంటే ఇన్ రియల్ లైఫ్ కూడా నా స్టిల్ రిమెంబర్, నువ్వు వచ్చి సార్ మీ కార్ బ్లాక్ ఉంది మార్చేయండి అన్నారు. నాకు ఎక్కడో ఏంటంటే నాట్ అబౌట్ డైరెక్షన్ క్వాలిటీస్ అయినా సినిమాకి పక్కన పెడితే ఐ ఫీల్ యూ హ్యావ్ దట్ నాలెడ్జ్ ఆన్ ఇవన్నీ కూడా, ఈ పూజలు వీజలు అన్ని దేవుడి గురించి న్యూమరాలజీ ఇవన్నీ కూడా. అండ్ సమ్వేర్ ఐ ఫీల్ లైక్ ఐ బిలీవ్ ఇట్
ఇట్ ఆర్ ఐ డోంట్ బిలీవ్ ఇట్ అని పక్కన పెడితే ఐ ఫీల్ లైక్ డూయింగ్ ఇట్ మేబీ ఈజ్ రైట్ అన్న టైప్లో ఏమేమి మార్చాడు తెలుసు చెప్తాను. ఒకటి నా కారు, కార్ కలర్ మార్చుకుంటారు, కలర్ మార్చేసాను. ఇంకోటి ఇంట్లోకి వచ్చిన వెంటనే ఈ ఇది చెప్పాడు ఇక్కడ ఈ స్వామి ఉండకూడదు, ఇక్కడ ఆ స్వామి ఉండకూడదు అని అది చేసాం. ఒకరోజు గుమ్మడికాయ ఏదో ఇది అంటే ఇచ్చి పంపించేసాడు ఇంట్లో, గుమ్మడికాయ ఏదో మార్చేసాం చెప్పకుండా చాలా చేస్తారు. అదే తెలియదు బేసిక్గా నాకేంటంటే నాకు ఇష్టమైన వ్యక్తులు అవేమైనా కొంచెం నా అంటే కరెక్ట్గా లేదు అంటే నేను హెసిటేట్ చేయను ఏమనుకుంటారో ఏంటో. నాకు నా అంటే నేను ఇష్టపడిన వ్యక్తులు లేకపోతే నాకు తెలియని వ్యక్తులు అంటే నేను వదిలేస్తాను. నేను ఫ్రాంక్గా చెప్పినా నేను బ్లాక్ వేసుకోవద్దాను, నేను బ్లాక్ అండర్వేర్ కూడా వేసుకోవట్లేదు. సార్ యాక్చువల్గా అది చేంజ్ తీసుకొస్తుంది పక్క అంటే నాకు మీరు అనుకుంటే బూట్లు వరకు మాత్రం బ్లాక్ వేసి ఎందుకంటే మన కార్ టైర్లు అయితే బ్లాకే కదా చిన్న ఇది తీసేసుకున్నా. ఓకే అవి పర్లేదు సార్. అంటే కాకపోతే ఇప్పుడు చూడండి ఆ కార్ మార్చిన తర్వాత కూడా లిటరల్గా ఏంటంటే మన యాక్షన్ సీక్వెన్స్ అన్ని ఆ కార్ కలర్ మార్చిన తర్వాత జరిగాయి అందుకే అనుకున్నట్టు జరిగాయి లిటరల్గా. ఇక్కడ కాంప్రమైజ్ కూడా అవ్వలేదు లిటరల్గా. బ్యాట్మ్యాన్ లోగో ఉన్న ఓన్లీ వైట్ కార్ నాకు తెలుసు ప్రపంచంలో. బ్యాక్గ్రౌండ్ ముసలోడు అయిపోయాడు, ముసలోడు అయిపోయేపటికి అది వైట్ అయింది అనమాట. ఓకే సో బ్యాట్మ్యాన్ కార్ కూడా ముసలోడు వైట్ అయిపోయింది అనమాట. ఇక సార్ ఈ తర్వాత మొన్న ఒక ఎల్ఎంఎ థీమ్ కానీ అదే రాకెట్ లాంచర్ దగ్గర ఇవన్నీ విన్నప్పుడు ఇదేంటి మొత్తం మ్యూజికల్ చేసేసారు ఈ సినిమాని అనిపించలేదా మీకు? లైక్ జస్ట్ ఎంజాయింగ్ సార్ లిటల్ గా బ్యాక్గ్రౌండ్ స్కోర్ వి నీడ్ దట్ ఈ సినిమాకి అట్లా కావాలి. ఇంకో విషయం ఏంటంటే సార్ మీ పర్ఫార్మెన్స్ గురించి సావ దొబ్బేసింది చైతు మామూలుగా లేదు. వేరే మీ ఎప్పుడు అంటే మనకి ఏంటంటే మన దగ్గర వచ్చే టాపిక్ వేరే వస్తుంది కదా సార్. నేను ఇది రాగానే మ్యూజిక్ వినిపించేసి ఎగ్జైట్మెంట్లో చెప్పడం మర్చిపోతున్నాను. ఇప్పుడు నీ మాటలో చెప్పు చైతు. చెప్పాలంటే మీరు స్టోరీ చెప్పినప్పుడు అది విజువల్గా కనబడినప్పుడు అసలు లార్జర్ దెన్ లైఫ్ ఇంపాక్ట్ అనేది క్రియేట్ అవ్వాలి అంటే స్క్రీన్ ప్రెజెన్స్లో ఎవరైతే హీరో చేస్తున్నారో అది డెఫినెట్లీ పోస్ట్ ప్రొడక్షన్లో ఉండే ప్రతి ఎలిమెంట్. అఫ్కోర్స్ ఇప్పుడు మళ్ళీ డబ్బింగ్కి వస్తే జనరల్గా డైలాగ్స్ ఎవరికి వాళ్ళే చెప్తారు, బట్ మ్యూజిక్ వస్తే అది ఎక్స్పీరియన్స్. ఎప్పుడైనా హీరో మనం ఇప్పుడు హీరోని ఇలా చూస్తున్నాము అన్నప్పుడే హీరోనే ఒక క్యారెక్టరైజేషన్, ఆ పవర్ఫుల్ క్యారెక్టరైజేషన్, లార్జర్ దెన్ లైఫ్ ఇంపాక్ట్ క్యారెక్టరైజేషన్ అది రిజిస్టర్ ఎప్పుడైతే అవుతుందో మనలో తెలియకుండా ఆరా ఒకటి క్రియేట్ అయిపోతుందని నేను నమ్ముతాను ఇప్పుడు జనరల్గా. ఎందుకంటే మనకు విజువల్గా ఏం కనబడుతుందో అదే జీవితం స్టోరీలో. అంటే అసలు నేనైతే అసలు చాలా షాక్ అయిపోయాను సుదీప్ గారు, అసలు నిజంగా చెప్తున్నా. ఇది డైరెక్ట్ గా చెప్పాలని క్వశ్చన్ అడిగాను ఎందుకంటే నాకు చెప్తున్నావు నేను తీసుకెళ్ళట్లేదు అక్కడ దాకా. నేను అసలు విజువల్ చూస్తున్నప్పుడు అయితే అసలు చాలా షాకింగ్ థింగ్. అంటే నా మైండ్లో ఎన్ని మల్టిపుల్ పర్సనాలిటీస్ గ్రో అయ్యాయి అంటే ఒకే ఒక ఫ్రేమ్లో మీరు కనబడుతున్న ఒక ఫ్రేమ్లో నేను ఆలోచించే డ్రివెన్గా కోర్ ఇంటెన్స్ అగ్రెషన్ ఉంది అండ్ అట్ ది సేమ్ టైం రెస్పాన్సిబిలిటీ కనబడుతోంది అండ్ చేయడానికి ఒక ఇన్స్ట్రుమెంట్, కొత్త ఇన్స్ట్రుమెంట్ వాడడానికి కూడా నా మైండ్లో జనరల్గా స్పాంటేనియస్గానే ఏ కంపోజర్ అయినా ప్రాపర్గా థీమ్ కుదరాలి అంటే స్పాంటేనియస్గానే ఐడియాస్ రావాలి. ఐడియాస్ రావాలంటే కంపోజిషన్ అంటే ముందే ఊహించుకుంటాం కాబట్టి మేబీ మ్యూజిక్ కంపోజర్ కొన్ని కన్సీవ్ చేసుకుని ఫిగర్ అవుట్ చేయగలుగుతారు. బట్ విజువల్గా స్కోర్ అంటే డామ్ షూర్గా మీ ప్రెజెన్స్ అనేది నాకు చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సార్ ఇక్కడ ఒక విషయం చెప్పాలంటే సరే ఇది ట్రైలర్ కూడా షార్ట్ ఉంది కాబట్టి ఐ డోంట్ హెసిటేట్ టు అడ్మిట్ దిస్. అదేంటంటే ఆఫ్టర్ సీన్ ఆ సిగరెట్ స్వాగ్ ఇలా టర్న్ అవుతారు, మీరు టర్న్ అయిన తర్వాత తను ఎంత ఆలోచించాడంటే ఒక బీజియం ఓకే అఫ్కోర్స్ ఒక దెర్ ఇస్ అ మెలడీ శిఖరో శర శరవర్ణార్చన శరవరభవం హరవం హర ఇది వచ్చింది లేదు. ఇదేంటంటే మల్టిపుల్ థాట్స్ వస్తాయి ఈ క్యారెక్టర్ ఇలా చూసినప్పుడు. సుధీర్ గారిని చూడు, ఈయన ఇప్పుడు ఈ క్యారెక్టర్ని ఆడియన్ ఒకలా చూస్తున్నాడు, అక్కడ ఉన్న క్యారెక్టర్స్ ఇంకోలా చూస్తున్నాడు, అసలు ఇవన్నీ కాదు పైన దేవుడు ఇంకోలా చూస్తున్నాడు. సో ఇన్ని చేసి దాని కాంప్లిమెంటింగ్ ఇంకొక కాంప్లిమెంట్ గా ఇంకొక కోరస్ యాడ్ చేసాం, సబ్ మెలడీ యాడ్ చేసాం. అదేంటిది గిరిజపతే సదాశివ అంటే ఎగిసిపడే ప్రాణం తమరిదే అంటే ఏంటంటే శివుడికి, శివుడికి చెప్తున్నాడు శివుడికి ఏమంటే నువ్వు ఎక్కువ ఆలోచించుకో నీ కొడుకే సో నువ్వు భరించాలంతే నేను అంటే ఆయనలో ఉన్న విద్వాంసాన్ని అన్నీ ఒకే సిచ్యువేషన్లో చూపించడం అనేది. సార్ మ్యూజికల్గా చెప్తున్నాను కదా ఇవన్నిటికీ ఇంత ఆలోచించాడు తను, దానికి కారణం మీ పర్ఫార్మెన్స్ అని చెప్పాడు. ఇది అది మీకు బయటకు జనాలకు తెలియాలని చెప్పి నేను ఈ క్వశ్చన్ అడిగాను లిటరల్గా. సో షో షార్ట్గా అసలు చెప్పగలుగుతా మీ పర్ఫార్మెన్స్ సీరియస్లీ చాలా పెద్ద లీడ్. సో లిటరల్గా నేను చాలా ఎంజాయ్ చేశాను ఈ ప్రాసెస్ సార్. ఒక
మ్యూజిక్ ప్రాసెస్ నేను చాలా ఎంజాయ్ చేసింది, నేను తనకు కూడా చాలా సార్లు చెప్పాను. ఫ్రాంక్లీ నాకు దట్ ఈస్ ది ఈజియెస్ట్ పార్ట్ ఇన్ ది ఎంటైర్ ఫిల్మ్. జస్ట్ అంటే నాకు లక్కీగా ఐ డోంట్ నో ఫ్రమ్ వేర్ ఐ గాట్ దిస్ ఆల్సో, వాకింగ్ లో నాకు నేచురల్ గా నాకు వచ్చింది. నోటీస్ చేసే ఇంతకు ముందు నాకు అన్నిటికన్నా టఫ్ అనిపించింది నువ్వు అక్కడ వంట వండేటప్పుడు తినేది అవన్నీ నాకు కొత్త. చాలా బాగుండే, నేను అదే చెప్పాను మీకు చాలా బాగా. సో దట్ వాస్ ది దట్ వాస్ టఫ్ బోత్ వి హావ్ అచీవ్ దట్ వాస్ టఫ్ అండ్ లక్కీగా ఏంటంటే సమ్ టైమ్స్ యునో యూ షుడ్ బి యువర్ న్యాచురల్ సెల్ఫ్ ఉంది కదా, అది వచ్చింది కొద్దిగా కొద్దిగా ఆ క్యారెక్టర్ కి. దట్ దట్ ఆల్సో హెల్ప్ అనుకుంటున్నా. నేను చాలా సార్లు నేను ఫాక్సీ కూడా చెప్పాను, డిఓపీకి చెప్పింది ఏంటంటే బేసిక్ గా ఏంటంటే మేము పెద్దగా అదిరిపోయిన షాట్ సూపర్ ఇలా క్లాప్స్ కొనే టైప్ కూడా కాదు మేము. ఓకే నెక్స్ట్ అలా మాట్లాడుకుంటాం. ఆ తర్వాత గ్యాప్ లో ఏం పఫ్ స్క్రీన్ ప్రెసెన్స్ రా ఇది అసలు, ఎస్పెషల్లీ దీనికి సార్ మా అంటే ఆ డాబా సీక్వెన్స్ లో అయితే మేము ఎన్నిసార్లు చూసుకున్నామో ఫోన్ లో పెట్టేసుకున్నాను నేను, అంటే సరిపోస్తారు అది ప్రతిసారి వెళ్ళి అందరు మనల్ అందరు ఫోన్ లో ఉన్నాయి తెలుసా మీకు తెలియదు ఆ విషయం. ఆ ఒక్క సీక్వెన్స్ మనల్ అందరు ఫోన్ లో ఉన్నాయి ఎందుకంటే అదొక మెంటల్ గా ఒక రకమైన సాటిస్ఫాక్షన్ ఇస్తుంది మనం షూట్ చేసామని చెప్పేసి. అది ఇప్పటికీ అలాగే ఉన్నాయి లిటరల్ గా. ఇలాంటి సీక్వెన్స్ ఇంకొకటి ఏంటంటే నాకు అనిపించింది అర్ధరాత్రులు చేసాం పొద్దున్న 5 గంటల వరకు చేస్తూనే ఉన్నాం. ఎప్పుడు సుధీర్ గారు కూడా క్వశ్చన్ కూడా ఇంకెంతసేపు షూట్ చేస్తున్నారు ఎప్పుడు అట్లా నీకు ఓకేనా అంటే కాల్ షీట్ పెరుగుతుంది ప్రొడ్యూసర్ సైడ్ నుంచి ప్రెషర్ ఉంటుందో ఈ క్వశ్చన్స్ తప్పితే నన్ను ఎందుకు ఎంతసేపు చేయిస్తున్నారు ఎప్పుడు ఎప్పుడు ఒకసారి కూడా అడగలేదు నీకు తెలియదు కదా అంటే చెప్తున్నా. అయితే ఒకసారి ఇలా చేసాం, చేస్తున్నప్పుడు నాకు తెలిసి ఆల్మోస్ట్ 24 అవర్స్ రీచ్ అయిపోయాం. మార్నింగ్ 6 నుంచి స్టార్ట్ చేసాం, నెక్స్ట్ డే మార్నింగ్ 5:30 సేమ్ ఎనర్జీ అందరం. అంటే ఇప్పుడు మేము అలా ఉన్నాము అంటే దానికి రీజన్ ఏంటంటే హీరో సైడ్ నుంచి సేమ్ ఎనర్జీ అలసిపోలేదు మేము, ఇంకా తనకు కూడా తెలుసు ఎవరు అలసిపోలేదు. లిటరల్ గా మీకు గుర్తుంటే సార్ ఆ రోజు సన్ రైజ్ చూసి ప్యాకప్ చెప్పాం మనం, సన్ రైజ్ అది బేసిక్ గా ఆ రోజు ఆ స్కెడ్యూల్ కదా. తెలిసి జెన్యున్ గా మూవీ ఎక్స్పీరియన్స్ ఆ వర్క్ ఫ్లో ఎక్స్పీరియన్స్ ని ఎంజాయ్ చేస్తే అసలు మనకు స్ట్రెయిన్ తెలియదు. మేబీ అది అదే జరిగింది, అదే రీజన్ అదే జరిగింది అంటే ప్రాసెస్ లో ఇవాల్వ్ అవుతున్నప్పుడు మన మైండ్ ఇవాల్వ్ అవుతున్నప్పుడు కష్టం తెలియదు. ఇష్టమైన మా డిస్కషన్స్ చేస్తున్నప్పుడు ఎక్కువసేపు మాట్లాడుతూ ఉంటారు, స్ట్రెయిన్ తెలియదు, ఆకలి వేస్తున్నట్టు అని తెలియదు. నేను నమ్ముతా మ్యూజిక్ స్కోర్ యాక్చువల్లీ ఫ్రాంక్ గా చెప్పాలంటే ఆ సీన్ ఏదైతే ఉందో శిఖర్ శిఖర్ సరోవర్ నచ్చిన ఆ సీన్ దగ్గర చేసిన థీమ్ మన ఇంటర్వెల్ బ్యాంగ్ లో వచ్చే సీక్వెన్స్ యాక్చువల్లీ ఆ సీన్ పెట్టుకుని నేను ఆల్మోస్ట్ లైక్ 4-5 థీమ్స్ అందులో మన మూవీలో ప్రాపర్ గా క్రాక్ అయినవి. అసలు ఆ స్వాగ్ గానే అని ఎక్స్ట్రాడినరీగా నాకు అసలు ఇన్స్పిరేషన్ నిజంగా శిఖరో శిర శరవణ చన శరవణ భవం హరం హర అదొకటి అండ్ తందర ధరం ధర ధార ధీర 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 తరధం ధర ధార ధర ధీర అది ఇన్ఫాక్ట్ మెలడీ చెప్పిన పాడలేరు మాకే గుర్తురావు పదాలు అవి చాలా కష్టంగా ఉంటాయి అసలు. ఇన్ఫాక్ట్ ఇంకొక చాలా పాజిటివ్ థింగ్ మనకి లక్ ఏం జరిగిందంటే కొలాబరేటివ్ అప్రోచ్ లో హర్ష అని అతను లిరిక్ రైటర్ అసలు అవుట్ స్టాండింగ్ టాలెంట్. అసలు స్పాంటేనియస్ గా అప్పటికప్పుడు ఒక ఐడియా తత్కారమే నాకు జనరల్ గా చాలా వరకు కాంప్లికేటెడ్ అంటారు అందరూ. ఇప్పుడు తందర ధరం ధర తార ధర ధీరా ధీర ధరం ధర తార ధర ధీరా ధర ధరం ధర తార ధర ధీరా తర ధరం ధరం తరే ఇక్కడ సార్ బేసిక్ గా చాలా మంది నేను ఫేస్ చేసింది రెగ్యులేటర్లు ఏంటంటే కష్టం ఉందండి తత్కారం ఇక్కడ మీరు ట్యూన్ మార్చుకోండి అంటే నాకు పిచ్చి కోపం వస్తుంది సార్. నాకు మామూలుగానే చాలా కోపం సౌండింగ్ లో నేను అసలు కాంప్రమైజ్ అవ్వలేను అంటే మీ కంపోజర్ సైడ్ నుంచి నాకు ఆలోచించడం కాదు పర్సనల్ గా నాకు ఇష్టం ఉండదు తత్కారం ఎందుకు మార్చాలి. ఈవెన్ అసలు గ్లిమ్స్ దానిలో వాళ్ళవని పరవేష్టి ఘన మర్చి తాకిల లోక దుహిత ధ్వంస స్తంభోద్భవ శివ సుబ్రహ్మణ్య అక్కడికి వెళ్ళింది అండ్ అసలు అది ఇక్కడ కూడా మనకి నిజంగా అంత విద్వత్తు వాళ్ళు దొరికారు సార్. కళ్యాణ్ చక్రవర్తి గారు అసలు అవుట్ స్టాండింగ్ ఇన్పుట్ ఇచ్చారు అసలు. ఈ ఈ స్కోర్ నిజంగా చెప్తున్నాను సార్ ఆడియన్స్ థియేటర్లో బయటకు వచ్చిన తర్వాత ఓఎస్టీ కోసం వెయిట్ చేస్తారు. నాకు ఫస్ట్ టైం ఇలాంటి ఓఎస్టీ కోసం అంటే ఓఎస్టీ చాలా వచ్చాయి ఒక మంచి టెక్నో కైండ్ ఆఫ్ ఇవి ఈడియం కైండ్ ఆఫ్ స్టైల్ ఏది పీక్ యాక్చువల్గా ఎల్లమ్మా అందులో నాట్ స్వాగ్ అది నాట్ స్వాగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చేస్తారు అది లిటరల్గా అది ఎక్కడి నుంచి వచ్చింది తను చెప్తున్నాడు ముందు నుంచి క్రాక్ చేశాడు. ఫస్ట్ టైం సుబ్రహ్మణ్యం ఇక్కడ మామూలుగా కూర్చునే స్టైల్ ఒకటి ఉంటుంది సుబ్రహ్మణ్యం నాలో భయంగా అనిపిస్తుంది నీకే అక్కడి నుంచి వచ్చింది అసలు అక్కడి నుంచి వచ్చింది అనమాట.
నాకు అసలు ఎంత బాగా అనిపించింది అంటే ఏంటిది ఇది 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 వేరే దీనికి తీసుకెళ్ళి ట్రాన్స్ఫర్ తీసుకెళ్తుంది అని చెప్పి వాడాలి మళ్ళీ మళ్ళీ వాడాలి దీన్ని అనిపించింది. కట్ చేస్తే మళ్ళీ నాకు అసలు ఇవన్నీ ఒకటి పెడితే క్లైమాక్స్ లో వచ్చే సీక్వెన్స్ అదే మళ్ళీ చెప్తే మళ్ళీ క్లైమాక్స్ అని చెప్పొచ్చు అది క్లైమాక్స్ సీక్వెన్స్ లో వచ్చిన ఆ బిట్ ఏదో ఏదో ఉందో అసలు అదిరిపోతుంది అది సారీ ఏదో మనం ఇంట్లో మాట్లాడుకుంటాం సారీ లెట్స్ ఫినిష్ ద ఇంటర్వ్యూ సారీ ఓకే ఇంకా అడగడానికి ఏం లేదు నాకు తెలిసి ఈ జూన్ 2024 జూన్ 14 వచ్చే మన సినిమా సమ్మర్ లోనే ద బెస్ట్ ఫిల్మ్ గా బయటకు వెళ్తుందని నా నమ్మకం. నా నమ్మకానికి నాకున్న అండ ఏంటంటే నా సుబ్రహ్మణ్య స్వామి కూడా బాగా ఆశీర్వదించి ఈ డేట్ తీసుకొచ్చాడని. ఎందుకంటే మనం తెలిసి పోస్ట్ పోన్ చేయలేదు, జూన్ మంత్ సార్కి లక్కీ అని మనం అనుకుని పోస్ట్ పోన్ చేయలేదు, జరిగింది. అది జరగడంలోనే నాకు తెలిసి సెంటిమెంట్ గా వర్కౌట్ అవుతుంది నా ఫీలింగ్. ఇంకోటి ఏంటంటే జూన్ లోనే మనం బ్యూటిఫుల్ స్కెడ్యూల్ చేసాం లాస్ట్ ఇయర్, సో ఈ జూన్ లో బ్యూటిఫుల్ విక్టరీ వస్తుందని నా ఫీలింగ్. సో అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ మన టీంకి. సో చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నా. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్స్ ఫర్ ద సపోర్ట్, లవ్ యూ సార్, లవ్ యూ డాలింగ్. థ్యాంక్స్ వెట్ వెల్ మురుగన్కి. అరోమరా.